సింహరాశి జూన్ 2023 సింహరాశి రాశి చక్రంలో 5వ రాశి మక నక్షత్రంలో 4 పాదాలు పుబ్బ 4 పాదాలు ఉత్తర ఫల్గుని 1వ పాదంలో జన్మించిన వారిది సింహరాశి అవుతుంది ఈ రాశి వారికి జూన్ 2023 లో ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం ఈ రాశి వారికి నెల అదృష్టం తలుపు తట్టే అవకాశం గోచరిస్తోంది విదేశాల్లో చదువు ఉద్యోగానికి సంబంధించి శుభవార్తలు వింటారు వీసా సమస్యలు ఏవైనా ఉంటే అవి సానుకూలంగా పరిష్కారమవుతాయి ఆదాయాన్ని పెంచుకోవడానికి ఎటువంటి ప్రయత్నం చేసినప్పటికీ అది తప్పకుండా సత్ఫలితాలను ఇస్తుంది ఆర్థిక స్థిరత్వం ఏర్పడుతుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది ఆస్తి విలువ పెరుగుతుంది ఆస్తి కలిసి వస్తుంది ఆస్తి వివాదాలు అనుకూలంగా పరిష్కారమవుతాయి రియల్ ఎస్టేట్ బ్యాంకింగ్ వడ్డీ వ్యాపారం షేర్లు ఆర్థిక లావాదేవీలు వంటి రంగాల్లో ఉన్న వారికి ఎంతగానో కలిసి వస్తుంది దూర ప్రాంతంలో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వింటారు సంపన్నుల కుటుంబంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది చిన్నపాటి ప్రయత్నం కూడా చక్కని అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది ప్రయత్నాలు ఆలోచనలు తప్పకుండా మంచి ఫలితాలను ఇస్తాయి మొదటి 2 వారాలు తలచిన కార్యాలన్నీ విజయవంతంగా పూర్తి చేసుకోగలుగుతారు బంధుమిత్రుల మర్యాద మన్ననలను పొందుతారు అనారోగ్య బాధలు ఉండవు సహోద్యోగులకు సహకరించే అవకాశం ఉంది మీ ఆలోచనలు ప్రణాళికాబద్ధంగా ఉంటాయి అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి శ్రమకు తగ్గ ఫలితం పొందుతారు కొన్ని పనుల్లో అవరోధాలు ఎదురైనా పట్టుదలతో పూర్తి చేస్తారు ఓర్పు నేర్పుగా కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి ఆలోచనలపై ఒక అంచనాకు వస్తారు ఆరోగ్యం కుదుట పడుతుంది చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు విద్యార్థులకు ఊహించని అవకాశాలు లభిస్తాయి వ్యాపారాలు ఆశించిన రీతిలో లాభసాటిగా ఉంటాయి ఉద్యోగులకు కొన్ని అదనపు బాధ్యతలు తప్పవు కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది నెల మధ్యలో మానసిక ఆందోళన ఉంటుంది భూ వివాదాల సమస్యలు తొలగిపోతాయి మీ ఆరోగ్యంపై దృష్టి పెట్టండి మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం ముఖ్యంగా మొదటి 2 వారాలలో మీరు తల కళ్ళు రక్తానికి సంబంధించిన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటారు ఈ నెలలో మీ జీవిత భాగస్వామి లేదా కుటుంబ సభ్యులతో మీకు సమస్యలు ఉండవచ్చు కానీ వాదనలు అపార్థాలకు దూరంగా ఉండడం చాలా ముఖ్యం ముఖ్యమైన పెట్టుబడులు లేదా వ్యాపార నిర్ణయాలకు మంచి సమయం ఈ నెలలో మీ కెరీర్ పరంగా మంచి ఫలితాలు అందుకుంటారు విద్యార్థులకు మొదటి 2 వారాలు కొన్ని సవాళ్లు కలిగి ఉండవచ్చు కానీ చివరి 2 వారాల్లో పరిస్థితులు మెరుగుపడతాయి మెరుగైన ఫలితాల విద్యపై దృష్టి సారించి కష్టపడడం చాలా అవసరం ఈ మాసంలో ఓర్పు పట్టుదల అవసరం ఇవి వృత్తిపరమైన ఎదుగుదలకు అవకాశాలను అందిస్తుంది ఉద్యోగులకు సీనియర్ అధికారుల మద్దతు లభిస్తుంది వారి సహాయంతో మీరు దీర్ఘకాలం పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారులు ఈ నెలలో ఆశించిన లాభాలను పొందుతారు మీ ఇంట్లో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది ఉద్యోగులకు అదనపు ఆదాయ వనరులు వస్తాయి వ్యాపారులకు ధన లాభానికి మార్గం సుగమం అవుతుంది అయితే ఈ కాలంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు సింహరాశి వారికి ఈ సమయంలో గ్రహ సంచారం బాగానే ఉంది అన్ని రంగాల వారు రాణిస్తారు ఆరోగ్యం బాగుంటుంది ఆదాయానికి లోటుండదు ధైర్యంగా ముందుకు సాగుతారు ప్రయాణాలు కలిసి వస్తాయి భార్య భర్త మధ్య అవగాహన బాగుంటుంది ఖర్చులు తగ్గించండి కొన్ని విషయాల్లో నిందలు పడాల్సి ఉంటుంది గత కొద్ది కాలంగా ఈ రాశి వారు ఉద్యోగపరంగా ఆర్థిక పరంగా పడుతున్న కష్టాలన్నీ తొలగిపోతాయి మంచి ఉద్యోగానికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడడానికి ఎంత ప్రయత్నం చేస్తే అంత మంచిది ప్రయత్నాలన్నీ సానుకూల పడతాయి శుభవార్తలు వింటారు శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది విదేశాల్లో వృత్తి ఉద్యోగాల కోసం అక్కడ స్థిరపడడం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి బంధువర్గంలో మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది ఆదాయం ఇప్పటి ముప్పడిగా పెరుగుతుంది సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి అన్ని విషయాల్లోనూ పాజిటివ్గా ఉండడం మంచిది నిరుద్యోగులకు మంచి కంపెనీల నుంచి ఆఫర్లు అందుతాయి కుటుంబంలో సామరస్య వాతావరణం నెలకొంటుంది దాంపత్య జీవితంలో అన్యోన్యత పెరుగుతుంది 3-4 వారాల్లో ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి దారుణమైన నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి వాటి గురించి ఫిర్యాదు చేయడానికి బదులు సమస్యలకు పరిష్కారం వెతకండి నెల మధ్యలో ఒత్తిడి మిమ్మల్ని చుట్టుముడుతుంది కానీ మీరు దాన్ని సులభంగా నిర్వహిస్తారు ఈ సమయంలో మీ శత్రువులు బలంగా ఉంటారు కానీ మీరు వారికంటే బలంగా ఉంటారు నూతన ఆలోచనలు ఆచరణలోకి తీసుకురావడం వలన శుభ ఫలితాలు ఏర్పడతాయి శ్రమ అధికమైన పట్టుదలతో పనిచేయండి స్థానచలన ఉద్యోగ మార్పు ప్రయత్నాలు ఫలిస్తాయి వైవాహిక జీవనంలో సమస్యలు తొలగుతాయి జీవిత భాగస్వామితో సంతోష జీవనం ఉంటుంది ఆర్థికంగా బాగుంటుంది ఆశించిన మార్పులు ఏర్పడతాయి సింహరాశి వారికి వృత్తికి సంబంధించి ఈ నెల 16 తర్వాత మంచి అవకాశం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ఈ సమయంలో మీరు మీ పనిపై ఎక్కువగా దృష్టి పెడతారు మెరుగైన పనితీరును కనపరుస్తారు ఎక్కువ ప్రయత్నాలు ఇవ్వడం మీ వ్యక్తిగత వృత్తిపరమైన జీవితాల మధ్య సంపూర్ణ సమతుల్యతను సాధించడంలో మీకు సహాయపడుతుంది ఈ నెల అమావాస్య తర్వాత అద్భుతమైన ఫలితాలను అందుకుంటారు అదృష్టం కూడా మీకు తోడవుతుంది మీరు వ్యాపారస్తులైతే మీరు మంచి లాభాలతో పాటు మీ వ్యాపారాలు కూడా వృద్ధి చెందుతాయి
పరిస్థితులు మరింత అనుకూలంగా మారుతాయి. విద్యార్థులు మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆర్ట్స్కు సంబంధించిన వారు మంచి విజయాలను అందుకుంటారు. ఆర్థిక, బ్యాంకింగ్, సాంకేతిక రంగాల్లో ఉన్న విద్యార్థులకు అనుకూల ఫలితాలు పొందుతారు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. ప్రశాంతమైన జీవితం గడుపుతారు. కుటుంబ సభ్యులు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రోత్సహించుకుంటారు. ఆరోగ్యపరంగా బాగానే ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఉన్నా తొలగిపోతాయి. వ్యాపార రంగానికి సంబంధించిన వారికి నెల చాలా పవిత్రంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్ట్ లేదా పనిని ప్రారంభించే ముందు ఆ రంగంలోని అనుభవజ్ఞులైన వ్యక్తులను సంప్రదించడం మంచిది. ఈ నెల మీరు డబ్బు సంపాదించడమే కాకుండా మీ వృత్తిలో ఒక నిర్దిష్ట లక్ష్యాన్ని సాధించగలుగుతారు. మొత్తం మీద ఈ నెల సింహరాశి స్థానికులకు వారి వృత్తి మరియు వృత్తిపరంగా చాలా మంచిది. అయితే మీరు మీ బడ్జెట్ను బాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. పెట్టుబడులతో పాటు లావాదేవీలు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. కొన్ని సమయాల్లో మీరు ఆటుపోట్లను ఎదుర్కొనే అవకాశం ఉంది. మీ పెట్టుబడులను ఆచితూచి పెట్టండి. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. సంతృప్తికరమైన జీవితాన్ని పొందుతారు. కుటుంబ జీవితం సానుకూలంగా ఉంటుంది. బంధువులను కలవడానికి, కుటుంబ కార్యక్రమాలకు హాజరు కావడానికి, పాత స్నేహితులు లేదా సహోద్యోగులతో తిరిగి కనెక్ట్ కావడానికి అవకాశాలు ఉంటాయి. మీ జీవిత భాగస్వామి, తోబుట్టువులు వారి వారి రంగాలలో విజయం సాధిస్తారు. ఈ మాసంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కానీ సరైన సమయానికి చికిత్స తీసుకుంటే అంతా మంచి జరుగుతుంది. విద్యార్థులు పరీక్షల్లో రాణిస్తూ కోరుకున్న సంస్థల్లో ప్రవేశాలు పొంది విజయం సాధిస్తారు. అయితే ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది, కాబట్టి శ్రద్ధ పెట్టండి. వివాహ జీవితంలో సానుకూల పరిణామాలు ఉంటాయి. మంచి పార్ట్నర్ దక్కే అవకాశం ఉంది. మీ భాగస్వామితో రాజీపడి కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉండాలి. పెళ్లి సంబంధాలు, నిశ్చితార్థం లేదా వివాహమయ్యే అవకాశం ఉంది. కుటుంబానికి ప్రయోజనం చేకూర్చే పనులు చేస్తారు. కొత్త ఇల్లు కొనే అవకాశం ఉంది. కుటుంబంలో తలెత్తే సవాళ్లను పరిష్కరించడానికి మీ కుటుంబ సభ్యులతో ఓపెన్గా మాట్లాడడం మంచిది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈ నెల అనేక అంశాలలో కలిసి వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగం, వృత్తి, ఆర్థికం, విదేశీయానం, సంతానం వంటి విషయాల్లో వీరికి అద్భుతమైన శుభపరిణామాలు చోటు చేసుకోవడం జరుగుతుంది. వీరికి ఈ నెలలో ఉద్యోగపరంగా మంచి అదృష్టం పట్టే అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడం, ఉద్యోగం మారడానికి చేస్తున్న ప్రయత్నాలు సఫలం కావడం, నిరుద్యోగులకు మంచి ఉద్యోగంలో అవకాశం దొరకడం, ఉద్యోగంలో స్థిరత్వం లభించడం వంటివి తప్పకుండా జరుగుతాయి. విదేశాల్లో ఉద్యోగం సంపాదించడానికి, వీసా సమస్యలు పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది. కొద్ది ప్రయత్నంతో మనసులోని కోరికలన్నీ నెరవేరే సూచనలు ఉన్నాయి. పాటించవలసిన పరిహారాలు ఏంటంటే, సూర్య భగవానుని ఆరాధించండి. సూర్యోదయానికి ముందే లేచి ఆదిత్య హృదయ స్తోత్రాన్ని జపించండి. అవసరమైన విద్యార్థులకు సహాయం చేయండి. వారికి పుస్తకాలు లేదా ఇతర అధ్యయన సంబంధిత సామగ్రిని కొనండి. మృత్యుంజయ మంత్రాన్ని పఠించండి. వ్యాధులు తొలగి మంచి ఆరోగ్యం లభిస్తుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.